హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ నీలం రంగురాయి ఉంగరం, రచయిత వేంపల్లి షరీఫ్ గారు. నా ఈ స్థితికి 7 కారు ముందుకెళ్తుంది, రాత్రి 7 కదా, ట్రాఫిక్ అంతకంతకు పెరుగుతుంది, మైండ్ ఏం బాగాలేదు, ఏ పని చేయబుద్ధి కావడం లేదు, జీవితానికి అర్థమేంటో తెలియడం లేదు, అది అంత సులభంగా అర్థం కాదు, అర్థమైతే అది జీవితం కాదు. అతని కోసం వెతికాను, అలసిపోయాను, నాకు తెలియకుండానే నా పైజేబును తడుముకున్నాను. భద్రంగా ప్లాస్టిక్ ప్యాకెట్లో ఉంచిన నీలం రంగురాయి ఉంగరం చేతికి తగిలింది. నా ఈ దరిద్రాలన్నింటికీ ఈ ఉంగరమే కారణం. అలా అని ఈ ఉంగరం అంటే నాకు కోపం లేదు, ప్రేమ ఉంది, ఆ ప్రేమ సుజి మీద ఉంది. ఈ ఉంగరం సుజీకి ఎంతో ఇష్టం, నాకు సుజి అంటే ఇష్టం. ఇప్పుడు ఆమె లేదు, ఈ ఉంగరం ఉంది, ఆమె మీద ప్రేమే ఇప్పుడు ఈ ఉంగరం మీదకి మళ్ళింది. అయితే ఈ ఉంగరం నేనిచ్చింది కాదు, తనకు ఇంకెవరో ఇచ్చారు, అతని పేరేంటో నాకు తెలియదు, నేను సుజిని అడగలేదు, ఆమె చెప్పలేదు. ఒకసారి మాత్రం చర్చికి వచ్చింది. మా ఊరు నుంచి దూర్పు బంధువు ఒక అతను ఇంటికొచ్చాడు, అతను బంగారం పని చేస్తాడు. నేను కుశల ప్రశ్నలన్నీ వేసి అతిథి మర్యాదలన్నీ అయ్యాక అతను బయలుదేరడానికి రెడీ అయ్యాడు. నేను 1 నిమిషం ఆగమని చెప్పి ఇంట్లో ఉన్న చిన్న చిన్న ఆభరణాలన్నింటినీ తెచ్చి అతని చేతిలో పెట్టాను. కరిగించి అవసరమైతే ఇంకొంత బంగారం వేసి పాపకు గాజులు చేయమని చెప్పాను. వాటిల్లో విరిగిన కమ్మలు, ముక్కెరలు, పాపకు చిన్నప్పుడు బంధువులు పెట్టిన చిన్న చిన్న నగలు, తెగి పాడైపోయిన నా చైను, ఇలా ఏవేవో ఉన్నాయి. వాటితో పాటు ఆ ఉంగరం కూడా ఉంది, నేను గమనించలేదు. సూచి ఎప్పుడు చూసిందో నేరుగా వచ్చి ఆ ఉంగరం అడిగి వెనక్కి తీసుకుంది. మిగతావన్నీ తీసుకెళ్ళండి అంది. అప్పుడు అడిగాను ఆమెను, ఏంటి ఆ ఉంగరం స్పెషల్ అని. ఆమె కొంటిగా మోహం పెట్టి ఊరిస్తూ ఒక స్పెషల్ పర్సన్ ఇచ్చాడు, వెరీ స్పెషల్ అంది. గతుక్కుమన్నాను, నిజమే, పెళ్ళప్పుడు వాళ్ళమ్మ వాళ్ళు పెట్టిన నగల్లో కూడా ఇది లేదు, ఇది సంథింగ్ స్పెషలే. ఏమాత్రం దాపరికం లేకుండా అలా చెప్పడం నాకు నచ్చింది. అయితే ఎంతైనా మగ మనసు కదా, కొంత ఇబ్బంది పడ్డాను. పైకి అదేమీ కనిపించకుండా ఓహో అలాగా అని కవర్ చేశాను. ఆ తర్వాత ఎప్పుడు దాని ప్రస్తావన మా మధ్య రాలేదు, ఆ అవసరమూ కలగలేదు. భౌతికంగా మానసికంగా ఏ లోటు లేకుండా నన్ను పాపను చూసుకుంటుంది సుజి. అలాంటప్పుడు ఆమె గతంతో నాకేం పని? మళ్ళీ ఒకసారి పైజేబును తడుముకున్నాను. భద్రంగా ప్లాస్టిక్ ప్యాకెట్లో ఉంచిన నీలం రంగురాయి ఉంగరం చేతికి తగిలింది. కారు ముందుకెళ్తుంది. నిజానికి నేను ఈ పాటికి ఈ పరిసరాలను వదిలి పారిపోవాల్సిన వాణ్ణి. పాడు రోగం, కరోనా, సుజిని తీసుకెళ్ళిపోయాక నాకు జీవితం మీద కోరిక చచ్చిపోయింది. నిత్యం ఏవో ఆలోచనలు, దిగుడుగా గడపడం చూసి అత్తామామలు ఎటైనా కొద్ది రోజులు వెళ్ళేసి రమ్మన్నారు. నేను తయారయ్యాను. 8వ తరగతి చదువుతున్న పాప బాధ్యత వాళ్ళకే వదిలేశాను. వద్దు వద్దు అంటున్నా వినకుండా నా లాకర్ చాబీ వాళ్ల పేరుతో మార్పించాను. తుల కాగితాలు వాళ్ల చేతుల్లో పెట్టాను. 1 లక్ష రూపాయల వరకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్న ఏటీఎం కార్డు ఒక్కటే నాకు తోడుగా పెట్టుకున్నాను. బీరువాలోని బట్టలన్నీ తీసి సర్దుతుంటే అప్పుడు కనబడింది ఉంగరం. దాన్ని చూసి దుఃఖపడ్డాను. పెళ్ళైన కొత్తలో అది ఎప్పుడూ సుజీ చేతికే ఉండేది. ఒక బిడ్డకు తల్లి అయిన తరువాత వేలికి పట్టడం లేదేమో, తీసి బీరువాలో పెట్టేసింది. సర్దుతున్న బ్యాగును అక్కడే వదిలేసి వచ్చి హాల్లో కూర్చున్నాను. చేతిలో ఉంగరాన్ని చూస్తూ కుంగిపోయాను. అది పదే పదే సుజీని గుర్తు చేస్తుంది. అదే సమయంలో అది సుజీకి ఇచ్చిన వ్యక్తిని కూడా గుర్తు చేస్తుంది. ఇప్పుడేం చేయాలి? దీన్ని ఎక్కడ పాతి పెట్టాలి? ఇలా వదిలేసి వెళ్తే తర్వాత ఏమవుతుంది? ఇది దీని వెనుక ఒక సున్నితమైన నా సుజీ హృదయం ఉందని ఎవరు గుర్తిస్తారు? అసలు ఎవరైనా ఎందుకు గుర్తించాలి దీని రూపం? ఇక ముందు కూడా ఇలాగే ఉంటుందని గ్యారంటీ ఏంటి? ఉంగరానికి ముందు ఈ లోహం రూపం ఏంటి? అంతకుముందు కూడా ఎవరైనా దీన్ని ఒకరికి బహుమతిగా ఇచ్చి ఉంటారా? అసలు ఈ భూమి మీద ఒకరినొకరు బహుమతులుగా ఇచ్చుకున్న వస్తువులన్నీ వారి మరణాంతరం ఏమవుతున్నాయి?
ఒక తాజ్మహల్ని గుర్తించినట్టు ప్రతి వస్తువును గుర్తించడం అందరికీ సాధ్యం కాదు కదా. ఈ భూమి కూడా ఇంకెవరికైనా బహుమతిగా ఇచ్చి ఉంటే ఏర్పడిందా? అసలు బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం అనేది మార్కెట్ సంస్కృతి అంటారా కదా కమ్యూనిస్టులు. ఇందులో ఏది నిజం ఏది అబద్ధం రకరకాల పిచ్చి ఆలోచనలో కాల్చుకు తింటుంటే చిక్కి సగమైపోయాను. ఎప్పుడో కానీ ముట్టిన మందుకు పూర్తిగా అలవాటయ్యాను. ఇంటికే తెచ్చుకొని తాగుతూ గడుపుతున్నాను. అసలు నా బాధ ఏంటో నాకే తెలియడం లేదు. జీవితంలో ఒక అస్పష్టత ఏదో నన్ను వెంటాడుతుంది. ఆ అస్పష్టత కూడా ఒక బాధే అని ఇప్పుడే అర్థమవుతుంది. ఇవన్నీ కాదు, ముందు ఈ ఉంగరానికి ఒక సమాధానం వెతకాలి. ఆ సమాధానం నాకు సంతృప్తినివ్వాలి. బాగా మదనపడ్డాక ఒక ఆలోచన తట్టింది. అసలు సుజీకి ఇది ఇచ్చిన వ్యక్తి ఎవరు? అతన్ని కలిస్తే ఎలా ఉంటుంది? బాగుంటుంది. తప్పకుండా ఈ ఉంగరాన్ని అతనికి ఇచ్చేయాలి. అతని సొమ్మును అతని దగ్గరికి చేర్చాలి. నువ్వు గుర్తుగా ఇచ్చిన ఈ ఉంగరం అమ్మాయి ఇప్పుడు ఈ భూమి మీద లేదని చెప్పాలి. అప్పుడు వాడి కళ్ళలో ఏమాత్రం బాధ మిగిలిందో నేను చూడాలి. అప్పుడది ఒక పిచ్చి ఆలోచన అని నాకు తెలియదు. అదే పరిష్కారం అని నమ్మాను. ఉంగరాన్ని జేబులో పెట్టుకున్నాను. అతని కోసం తిరగడం మొదలుపెట్టాను. ఎక్కడెక్కడో వెతికాను. నేరుగా సుజీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి అడిగాను. వాళ్ళు నా వైపు అనుమానంగా చూశారు. కానీ ఏ హింటూ ఇవ్వలేదు. లాభం లేదని వచ్చేశాను. సుజీ చిన్ననాటి స్నేహితులను కలిశాను. వాళ్ళు ఏమీ చెప్పలేదు. సుజీ సెల్ ఫోన్ డేటా అంతా తీశాను. లాభం లేదు. ఫేస్బుక్ అకౌంట్ ఉంది కానీ దాన్ని ఆమె ఏ రోజు వాడలేదు. కనీసం అప్పుడప్పుడు కూడా ఆమె ఆ స్పెషల్ పర్సన్తో టచ్లో లేదని అర్థమైపోయింది. అసలు టచ్లోనే లేకుండా పోయిన వ్యక్తితో ఇప్పుడు నాకేం పని? అతని భావోద్వేగాలతో నాకేంటి ఉపయోగం? అంతా గందరగోళం. మరింత అస్పష్టతలోకి కూరుకుపోయాను. అసలు అతను బతికి ఉంటాడని ఏంటి నమ్మకం? మొన్నటి కరుణాలో సూజీ మాదిరి ఏ ఆసుపత్రిలోనో చనిపోయి ఉంటాడా? మరెలా పట్టుకోవడం? అతన్ని ఇక వెతకడం మానేశాను. బోర్ కొట్టేస్తుంది. ఇల్లంతా శూన్యం. శవం కొల్లిన వాసన. ఇంట్లో ఉండలేకపోతున్నాను. ఒకసారి కళ్ళు తిరిగి పడిపోతే ఎప్పుడో మరుసటి రోజు ఉదయం పని మనిషి వచ్చి చూసి మా అత్తమామలకు చెప్పింది. వాళ్ళు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. పర్వాలేదు, ఇప్పుడే అయితే పోడు. కానీ పోయినంత వరకు పనిచేస్తుంటాడు. కనిపెట్టుకుని ఉండాలి అని డాక్టర్ సూచించాడు. మా అమ్మా నాన్నలు ఎక్కడో ఊళ్ళో ఉంటారు. వాళ్ళకి ఏ విషయం తెలియనివ్వడు కాబట్టి వాళ్ళు సుఖంగానే ఉన్నారని నా నమ్మకం. వారి సుఖాన్ని భంగం చేస్తారని ఒకసారి అత్తమామలు అంటే ఇంతెత్తు ఎగిరాను. తర్వాత వాళ్ళు ఆ ప్రయత్నం ఆపేశారు. నన్ను వదిలేయండి, నా బిడ్డను చూసుకోండి అంటూ ఏడ్చాను. నన్ను వాళ్ళు ఓ బిడ్డలా చూసుకోవడానికి రెడీ అయ్యారు. ఎక్కడికైనా కొంతకాలం వెళ్ళడానికి సిద్ధమైన వాణ్ణి. ఎందుకు ఆగిపోయానో వారికి తెలియదు. నేను మళ్ళీ ఒకసారి పైజేబును తడుముకున్నాను. భద్రంగా ప్లాస్టిక్ ప్యాకెట్లో ఉంచిన నీలం రంగు రాయి ఉంగరం తగిలింది. కారు ముందుకెళ్తున్నాను. చెప్పాను కదా, ఇంట్లో ఒకడినే మందు కొట్టి ఉండాలంటే రాను రాను భయంగా ఉంటుంది. అది భయం కాదు, ఒంటరితనం అని తర్వాత అర్థమైంది. అందుకే ఎందుకు టక్కున నా చిన్ననాటి మిత్రుడు ప్రతాప్ గడికి ఫోన్ చేశాను. అబ్బా, కరెక్ట్ టైంకి ఫోన్ చేశావురా, పంజగుట్ట బార్లో ఉన్నాను, వచ్చేయి అని లొకేషన్ షేర్ చేశాడు. ఇప్పుడు దాన్ని పట్టుకొని బయలుదేరాను. ప్రతాప్ గారితో మాట్లాడితే మనసు హాయిగా ఉంటుంది. సుజీ లేకుండా పోయాక నేను బాగా డిస్టర్బ్ అయ్యానని వాడికి తెలుసు. కానీ అంతకన్నా ఎక్కువగా ఈ ఉంగరం వల్ల డిస్టర్బ్ అవుతున్నానని మాత్రం వాడికి తెలియదు. ఏదో సరదాగా నాలుగు జోకులు వేస్తాడు, నవ్విస్తాడు. వాడితో కంపెనీ లేక చాలా కాలం అయింది. అందుకే వాణ్ణి ఊహించుకుంటూ నేరుగా కారుని తీసుకెళ్లి పార్కింగ్లో పెట్టాను. బారు లోపల సందడిగా ఉంది. సిగరెట్ల పొగ నిండుకొని ఉంది. మనుషులు మసక మసక్గా కనిపిస్తున్నారు. ఎదురుగా చూరుకు వేలాడుతున్న పెద్ద ఎల్ఈడీ టీవీలో సల్మాన్ ఖాన్ దబంగ్ సినిమాలో పాట వస్తుంది. ప్రతాప్ గాడి కోసం వెతికాను. వాడు ఎడంవైపు కార్నర్ సీటులో కూర్చుని ఉన్నాడు. నన్ను చూడగానే పోల్చుకొని చేయి ఊపాడు. నేను ఊపాను. వాడు సోఫా వైపు కూర్చొని అన్నాడు. పక్కకు జరిగి నా కోసం స్థలం చూపించాడు. ఏమ్రా అంత పక్కగా అయిపోయావు అన్నాడు నన్ను చూస్తూనే. నేను నవ్వుతూ పక్కగానే కూర్చున్నాను. ఎదురుగా అతని స్నేహితుడు ఎవరో కూర్చొని ఉన్నాడు. బొద్దుగా ఉన్నాడు. చామనచాయ, లావు బుగ్గలు, షేవ్ చేసిన గడ్డం, నురిటికి పైన పల్చబడ్డ జుట్టు,
అతన్ని పరిశీలించేంతలోనే అతను చేయి చాపి ఏదో పేరు చెప్పాడు. నేను పేరు చెప్పి షేక్ అండిచ్చాను. ఇంతలో ప్రతాప్ గారు బేరర్ని పిలిచి పేరు చెప్పాడు. నాకు బ్రాండ్ పట్టింపు ఏమీ లేదని వాడికి తెలుసు. బేరర్ అలా వెళ్ళి ఇలా గ్లాసు బీర్ బాటిల్తో వచ్చాడు. నంచుకోవడానికి టేబుల్ మీద చిడువాలాంటిది ఏదో ఉంది. ఎదురుగా ఉన్నతను సిగరెట్ పొగ వదులుతున్నాడు. నువ్వేదో నీ ఫ్రెండ్తో వస్తే నేను ఫోన్ చేసి ఇబ్బంది పెట్టానేమో కదరా అన్నాను మొహమాటంగా. ప్రతాప్ గారు నవ్వాడు. భలే వాడివోయ్, నువ్వెంతో ఇతను అంతే. నాకు హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి పరిచయం. అలా ఎవరూ ఇబ్బంది పడరు, నువ్వు ఇబ్బంది పడకు, ఫీల్ ఫ్రీ అన్నాడు. బేరర్ బేరిని పద్ధతిగా గ్లాసులోకి పంపాడు. వెంటనే బీర్ చెప్పి ఒక గుక్క సిప్ చేశాను. చల్లటి బీర్ గొంతులోకి దిగేసరికి మైండ్లో ఉన్న స్ట్రెస్ ఏదో తగ్గుతున్న ఫీలింగ్ కలిగింది. మౌనంగా ఉన్నాను. అప్పటికే వారి మధ్య ఏదో టాపిక్ నడుస్తున్నట్టుంది. సో అలా అయింది. ఇదిగో వీడొచ్చినాడుగా, వీడికి కూడా తెలుసు అన్నాడు ప్రతాప్ గారు నా వైపు చేయి చూపిస్తూ. దేని గురించి చెప్తున్నాడో అర్థం కాక నేను ముఖం ముడిచాను. అదేరా బావా, అదేరా బావ కూతురు నా మరదలు గురించి అన్నాడు వాడు. విషయం అర్థమై నేను ముఖాన్ని నార్మల్గా పెట్టాను. నాకు ఎక్కువగా మాట్లాడాలనిపించడం లేదు. కేవలం వాళ్ళు ఏదన్నా మాట్లాడుకుంటే వినాలనుంది. కానీ ఈ బావ కూతురు విషయం తీసేసరికి నా ఆలోచనలు అటు పరిగెత్తాయి. ప్రతాప్ గారు నేను 10th కలిసే చదువుకున్నాం. వీడితో పాటు వీడి బావ కూతురు కూడా చదువుతుంది. ఆ పిల్లంటే వీడికి అప్పటి నుంచే ఇష్టం. ఇప్పుడు ఆ పిల్ల కోసం ఏవేవో తినుబండారాలు తెచ్చి కాంపస్ బాక్స్లో దాచుకునేవాడు. ఆ పిల్ల కూడా ఇంట్లో వండినవన్నీ తెచ్చి అక్క ఇమ్మంది అంటూ ఇస్తుండేది. నిజానికి వాళ్ళమ్మ వీడికేం సొంత అక్క కాదు. వాళ్ళు రెడ్లు, వీడు రెడ్డే కాబట్టి ఏవేవో వాడికి వాడే వరుసలు కలుపుకొని చాలాసేపు లెక్కలు వేసిన తర్వాత ఆ పిల్ల నాన్న నాకు బావ అవుతాడని చెప్పాడు ఒకరోజు. ఇక ఆ పొద్దునుంచి వాడిని మేము విపరీతంగా ఏడిపించడం మొదలుపెట్టాం. ఓహో నీ బావ కూతురేది అంటుండేవాళ్ళం. అవసరమున్నా లేకపోయినా మాటకు ముందు మాటకు తర్వాత బావ కూతురు బావ కూతురు అంటూ ఏడిపిస్తూ ఉండేవాళ్ళం. వాడు చెబుతున్న దాన్ని బట్టి వీళ్ళిద్దరి మధ్య ఏటో ప్రేమ ట్రాఫిక్ నడుస్తుందని అనుకున్నాను. అది నిజమే అయింది. అతను కాల్ చేసిన సిగరెట్ను ఆస్ట్రేలో పడేసి ఏం బాస్ మీకు లేవా ప్రేమ కథలు అన్నాడు చిరునవ్వు చిందిస్తూ. నేను తేరుకొని అబ్బే లేవు అటువంటివేమీ అన్నాడు. ప్రతాప్ గారు ఊరుకోలేదు. నాకు తెలుసు వాడు ఊరుకోడని. అదే క్లాస్లో ఈడిగోలు పిల్ల లక్ష్మీప్రియ ఉండేది. ఆ పిల్ల వెంటి ఊరికే తిరిగేవాడిని. అందరికీ గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే నాకు ఉండాలి కదా అని తిరిగేవాడిని. అందులో ఏమీ స్పెషాలిటీ లేదు. ఎంత చెప్పినా ప్రతీప్ గారు బ్యాచ్కి ఎక్కి చావదు. ఈ విషయంలో వాడికి నాకు ఎప్పుడు గొడవలే జరుగుతుండేవి. ఇప్పుడు కూడా వాడు అదేదో పెద్ద విషయం అన్నట్టు గుర్తు చేసేసరికి చిరాగ్గా చూశాను. వాడికి అర్థమైంది నా మూడ్ బాగాలేదని. వాడేదో టెన్షన్లో ఉన్నాడు. నీ సంగతి తేల్చు అన్నాడు అతని వైపు చూస్తూ. బంతి అతని కోట్లో పడేసరికి నేను ఊపిరి పీల్చుకున్నాను. అతను చెప్పడం మొదలుపెట్టాడు. నేను సుజాత ఇంటర్మీడియట్లో ఉండగా కలిసాం. మొదటి మాటతోనే అటెన్షన్లోకి వెళ్ళాను. ఇంటర్ తర్వాత సుజాత నర్సింగ్ కోసం హైదరాబాద్లో చేరింది. హాస్టల్లో ఉండి చదువుకుంటూ ఉండేది. నన్ను మా నాన్న కడపలో డిగ్రీలో చేర్చాడు. నాకు అక్కడ డిగ్రీ నచ్చడం లేదు, చదువుకోవడం ఇష్టం లేదని ఉద్యోగం చేస్తానని చెప్పి ఆ కొద్దిపాటి క్వాలిఫికేషన్తోనే హైదరాబాద్ వచ్చేసాను. షాపుల్లో మా అత్తమామలుంటే చదువుకుంటూ రోజు సుజాతను కలిసేవాణ్ణి. నాకు కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. బీర్ పట్టుకున్న చెయ్యి వణుకుతుంది. బీర్ గ్లాస్ కింద పెట్టేశాను. జ్వరం కాస్తుంది. ఒళ్ళు కాలుతున్న సంగతి నాకు తెలుస్తుంది. చెమట్లు పడుతున్నాయి. అతను చెప్తుందంతా సుజీ గురించే. అవును నా సుజీ గురించే. సుజీ నర్సింగ్ చేసింది. ఇంకా అతనేం చెప్తాడు అని వీర్ సంగతి మర్చిపోయి అతని ముఖం వైపే చూస్తున్నాను. హాస్టల్లో ఆమెకు చాలా స్ట్రిక్ట్గా ఉండేది. ఎప్పుడు పడితే ఎప్పుడు బయటికి వదిలేవాళ్ళు కాదు, బయటికి వెళ్తే లోపలికి అనుమతించేవాళ్ళు కాదు. అనేక సంజాయిషీలు ఇవ్వాల్సి వచ్చేది. తర్వాత ఆమె నన్ను చూడకుండా ఉండలేకపోయేది. హాస్టల్లో అనేక గొడవలు. వాళ్ళు సుజాత అమ్మా నాన్నలకు ఫోన్ చేసి చెప్పారు. వాళ్లకు విషయమంతా తెలిసిపోయింది. ఇంటర్మీడియట్లో ఉండగానే నాకు వాళ్ళు ఒకసారి వార్నింగ్ ఇచ్చారు. వాళ్ళు అనుమానంతో మా ఇంటి దగ్గర విచారిస్తే
పిల్లడు హైదరాబాద్లో ఉన్నాడని చెప్పారట. వాళ్ళ అనుమానం బలపడింది. అంతే సుజాతను నర్సింగ్ మానిపించి ఇంటికి తీసుకువెళ్ళిపోయారు. అయితే ఒకటే సంతృప్తి, నేను సుజాతకు గుర్తుగా ఉంగరాన్ని ఇచ్చాను. ఆమె అప్పట్లోనే తాను దాచుకున్న డబ్బులతో ఇక్కడే పంజాగుట్లో నాకు ఒక టైటన్ వాచి ఇప్పించింది. అది మొన్నటిదాకా నా దగ్గరే ఉంది. తర్వాత పాడైపోతే పక్కన పడేశాను. అతను ఇంకా ఏదో చెప్తున్నాడు, నాకేం వినిపించడం లేదు. సీట్లోంచి టక్కున లేచాడు. సరాసరి అక్కడి నుంచి వచ్చేశాను. వెనుక నుండి ప్రదీప్ గాడు ఒరే ఒరే అని అరుస్తున్నాడు. నేను బార్ బయటకొచ్చి కారు తీసి రయ్యిన ట్యాంక్ బండి వైపు ఉరికించాను. అక్కడ సైడుకు ఆపి సిమెంట్ బెంచ్పై కూర్చున్నాను. బాన పడేట్టుంది. మట్టి వాసన ముక్కునకు తాకుతుంది. వాతావరణంలోని మార్పు నా మనోభారాన్ని ఏమాత్రం తగ్గించేలా లేదు. నా కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. ఎంత మోసం ఈ అత్త మామలది, ఎంత దుర్మార్గం. అంతా తెలిసి కూడా ఒక్క మాట నాకు చెప్పలేదు. కనీసం మొన్న కలిసినప్పుడు అడిగినప్పుడు కూడా ఉలకలేదు, పలకలేదు. వాళ్లను నమ్మి నా ఆస్తులు అప్పగించాను, నా బిడ్డను అప్పగించాను. సుజీ కళ్ళలో గిర్రను తిరిగింది. గుండెల్లో ఇంత వ్యధను పెట్టుకుని కూడా సుజీ నన్నెంతలా ప్రేమించింది. ఎలా సాధ్యం ఇది? ఒక్క తనకే సాధ్యమా, లేక ఆడవాళ్ళంతా అంతేనా? సుజీ, ఐ లవ్ యూ. నువ్వు నాకు పెళ్ళానివి కాదు, అమ్మవి. ఆలోచనలతో కళ్ళు వరదలవుతుంటే చెంపలు తడిసిపోతున్నాయి. కాసేపటికి స్థిమితపడి ఇంటికి బయలుదేరడానికి లేచాను. రోడ్డు మీద ఎవరో ఎర్రగవును పాప ట్రాఫిక్లో నాన్న నడుపుతున్న స్కూటీపై వెనుక కూర్చొని గాజుపెట్టెలోని తాజ్మహల్ బొమ్మను జాగ్రత్తగా గుండెలకు హత్తుకొని ఉంది. నేను నాకు తెలియకుండానే ఒక్కసారి పై జేబులో తడుముకున్నాను. చిన్న ప్యాకెట్లో ఉన్న భద్రంగా ఉంచిన నీలం రంగురాయి ఉంగరం చేతికి తగిలింది. ఇప్పుడు పెద్దగా ఆలోచన లేకుండానే నాకు సమాధానం తట్టింది. ఇప్పుడు ఈ ఉంగరం నాది. అవును, అతనెవరో తన ప్రియురాలికి ఇది గుర్తుగా ఇచ్చి ఉండవచ్చు. కానీ ఇప్పుడు నా భార్య తనకెంతో ఇష్టమైన దీన్ని నాకు గుర్తుగా వదిలి వెళ్ళింది. ఇది నాదే. ఎవరొచ్చినా ఇచ్చేది లేదు, ఇది నాదే. నా మనసు తీర్మానించుకుంది. మబ్బు వీడినట్టుంది. దూరంగా ఆకాశంలో ఏదో తార తొంగి చూస్తుంది. కారు తీసి ఇంటివైపు మళ్ళించాను. కారు ముందుకు ఉరుకుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక నా వీడియోలు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.